హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్‌ప్రెస్, an international courier service. అందరూ లంచ్ చేసి వచ్చినట్టున్నారు. చక్కగా మాట్లాడచ్చు, అయితే తిట్టుకోరుగా పెడతారట. చెప్పట్లేదు ఇందులో సీన్స్, ఆయన చెప్పేసి ఆయనే యాక్ట్ చేసేసి ఫోన్లో ఇంత చేసినప్పుడు మీరే చేసేయచ్చుగా రేంజ్లోకి వెళ్ళిపోయారనమాట. దెన్ హీ కన్విన్స్డ్ మీ, చేశాను. సెట్కి వెళ్ళాక వివేకాత్ర, యూజువల్లీ ఇందాక శివాజీ గారు చెప్పినట్టు ఒక ఆర్టిస్ట్, అది సీనియరా జూనియరా పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ గురించి, వన్ సీన్ క్యారెక్టర్ అయినా ఓ డైరెక్టర్కో ఓ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకో కనుక్కొని ఒక మెంటల్ ప్రిపరేషన్తో వెళ్తాం. ఆ కాస్ట్యూమ్ కానీ, హెయిరో, మేకప్ పర్ఫార్మెన్స్, నేను అదే ఉద్దేశంతో వెళ్ళానండి. అసలు సెట్కి వెళ్తేనే ఒక చిన్న సైజ్ స్కూల్కో యూనివర్సిటీకో వెళ్ళిన ఫీలింగ్. డైరెక్టర్ అక్కడ, అందరూ చిన్న చిన్న పిల్లలు వెతుక్కున్నా, కెమెరామెన్ ఎక్కడ వెతుక్కున్నా, ద హోల్ టీమ్ ఈజ్ లైక్ టోటలీ యంగ్ అండ్ దాంతో ఒక ఎక్సైట్మెంట్. ఆ తర్వాత యాక్చువల్ ఎక్కర్లేదు అని అర్థమైపోయింది అనమాట. ఫస్ట్ డేనే నేను ఏం చెప్పినా కెమెరాలో లైక్ ఆయన చెప్పిందే కనిపించింది. అక్కడ సినిమా చూసినప్పుడు కూడా నేను కాదనే ఫీలింగ్ కూడా తెప్పించింది, బికాస్ యూజువలీ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ తీసుకుంటాం కొంచెం సీనియరో లేదంటే కొంచెం ఎక్స్పీరియన్స్తోనో. బట్ ఆయన దగ్గరికి వచ్చేసరికి హీస్ టూ యంగ్ ఫర్ నాకన్నా చిన్నవాడు. సో నాకేమనిపించిందంటే ఏంటి, ఏం చేయలేదు, ఏం పర్ఫార్మెన్స్ చేయొద్దా, అంత బిల్డప్ ఇచ్చారు క్యారెక్టర్ గురించి అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ వివేక్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.